నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. ఎడ్లపాడు క్వారీ బాధిత కుటుంబాలను పరామర్శించిన హోం మంత్రి సుచరిత భవిష్యత్తులో క్వారీ ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రకటన. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా థర్డ్ వేవ్, తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కేసులు. నగరంలో 47, జిల్లాలో 269, రాష్ట్రంలో 2567 పాజిటివ్ కేసులు నమోదు. పయ్యావుల కేశవ్ ఆరోపణను ఖండించిన ఆర్థిక మంత్రి బుగ్గన, అప్పుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యలు. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన, ధూళిపాల నరేంద్రకు పరామర్శ, ప్రతిపక్షాలపై జగన్ సర్కార్ వేధింపులకు పాల్పడుతుందని ఆరోపణ. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీ కూడా ఈ ఏడాది పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల్లో పలు కార్యక్రమాలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. గ్రామాల్లో 14,000 ట్రైసైకిళ్ల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని సీఎం జగన్ అన్నారు. 100,000 మందికి పైగా రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. చిన్న చిన్న నదులపై ఉన్న బ్రిడ్జీల వద్ద చెక్ డ్యాం తరహాలో నిర్మాణాలు చేపట్టాలని, కనీసం 3-4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తద్వారా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టు సమర్థవంతంగా ముందుకు సాగాలని, దానిపై ఒక కార్యాచరణ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు, వాటితో పాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్ వేస్టేజ్ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ప్రత్యేక నెంబర్ను గ్రామాల్లో డిస్ప్లే చేయాలని, దానికి కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వేస్టేజ్ సేకరించి ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించాలని అధికారులకు సూచించారు. అపరిశుభ్రత, దోమల వల్ల రోగాలు వస్తున్నాయని, అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. బలోపేతమైన పారిశుద్ద కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష నేతలు అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని చెప్పారు. ఆడిట్ చేసినప్పుడు పలు రకాల ప్రశ్నలు వేస్తారని, ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చన్నారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. 41,000 కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని, ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ఇప్పుడు బేసికలీ ఇదంతా కారణమేమి, సిఎఫ్ఎంఎస్ సిస్టమ్, కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాకముందు పేమెంట్స్ అన్ని కూడా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా మాన్యువల్గా ఫిజికల్గా ట్రెజరీ ద్వారా జరిగేది. సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్తో పాటు అన్నీ కూడా స్టాండర్డైజేషన్, సెంట్రలైజేషన్ అయిపోయిందన్నమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్? ప్రతిపక్షం పార్టీ పొద్దు నుంచి సిఎఫ్ఎంఎస్ అని అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యిండేది సిఎఫ్ఎంఎస్? 2018 ఏప్రిల్ నెల, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, కరెక్ట్ డేట్ కూడా 2/4/2018 వర్క్ స్టార్ట్ అయింది సిఎఫ్ఎంఎస్. ఏ విధంగా అది అకౌంట్ ఫర్ అవుతుందో, ఒకటి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు పీడీ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ అన్యూటిలైజ్డ్ వర్ ల్యాప్స్డ్ ఇట్ ఎన్ని అవి 15 బిల్లులు అయితే 10,895 కోట్లు
మీరు అడగొచ్చు 2020-21 లో మాత్రమే జరిగింది ఇదని ముందది కూడా చెప్తాను చూడండి 2018-19 లో సిమిలర్లీ 19530 కోట్లు ఉన్నింది సేమ్ ఇదే సిస్టమే పిడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి మార్చ్ 31 కు ల్యాప్స్ అయ్యింది ల్యాప్స్ అయినప్పుడు వాపస్ కన్సాలిడేట్ ఫండ్ కు వచ్చింది దట్ వాస్ నాట్ క్యాప్చర్డ్ బికాజ్ ఆఫ్ అ లక్కునా ఇన్ ద ప్రోగ్రామ్ సిమిలర్లీ 2019-20 లో 20998 కోట్లు అదే విధంగా ఇంకొక పాయింట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ సిఏఎస్పిస్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ మార్చ్ 31 అయితూనే అది ల్యాబ్స్ కాకుండా రీవాలిడేషన్ చేస్తామన్నమాట సో రీవాలిడేషన్ ఎన్ని బిల్లులు అవి 1001 బిల్లులు 8869 కోట్లు వాజ్ రీవాలిడేటెడ్ ఇన్ ద ఇయర్ 2020-21 ప్రతిపాడు నియోజకవర్గం ఎడ్లపాడి క్వారీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఈ రోజు హోంమంత్రి సుచరిత పరామర్శించారు క్వారీ గుంతలో పడి నలుగురు యువకులు మృతి చెందిన వార్త తనను విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి అన్నారు చనిపోయిన యువకుల కుటుంబ సభ్యులను ఆమె స్వయంగా కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు క్వారీల దగ్గర తరచూ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు క్వారీల దగ్గర ఎంత లోతు ఉందనే విషయాన్ని తెలుపుతూ సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ప్రైవేట్ క్వారీ నిర్వహించేవారు క్వారీ చుట్టూ ఫెన్సింగ్ చేయించడం ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చునని అన్నారు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హోంమంత్రి తెలిపారు ప్రభుత్వం తరపున ఈ యువకుల కుటుంబాలకు చాతనైనంత సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు రానున్న రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత సూచించారు గడిచిన 24 గంటల్లో జిల్లాలో 269 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 1,65,197కి చేరింది అదేవిధంగా రాష్టంలో 19,26,988 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ మళ్లీ విస్తరించే అవకాశాలున్నాయి డెల్టా ప్లస్ పేరుతో ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఇప్పటికే హడలెత్తిస్తోంది మన దేశంలో కూడా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి మాస్క్ పెట్టుకోకపోవడం భౌతిక దూరాన్ని విస్మరించడం శానిటైజేషన్ లాంటి ప్రక్రియకు స్వస్తి చెప్పిన కారణంగా రాష్టంలో జిల్లాలో సైతం కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయి ఫస్ట్ సెకండ్ వేవ్లతో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటికైనా నిబంధనలు పాటించి కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని కోరుకుందాం జిల్లాలో మంగళవారం 269 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 1,65,197కు చేరింది నలుగురు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,122గా ఉంది 269 కేసులు నమోదు కాగా నగరంలో 47 కేసులు నమోదయ్యాయి నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి చైతన్యపురి కాలనీ 3 శ్రీనగర్ 3 తుఫానగర్ 3 బృందావన్ గార్డెన్స్ 2 గౌతమీనగర్ 2 మారుతినగర్ 2 ఎస్వేన్ కాలనీ 2 భాగ్యనగర్ 1 చంద్రబాబు నాయుడు కాలనీ 1 డొంకరొడ్డు 1 గుజ్జనగుడ్ల 1 కొరటిపాడు 1 లక్ష్మీనగర్ 1 మంగళదాస్ నగర్ 1 పలకలూరు 1 పండరీపురం 1 పట్టాభిపురం 1 ప్రశాంతినగర్ 1 రాజీవ్గాంధీ నగర్ 1 సీతానగర్ 1 సీతమ్మ కాలనీ 1 శ్రీనివాసరావు తోట 1 వెంకటరమణ కాలనీ 1 కేసు నమోదైంది ఇక జిల్లాలో అమరావతి 2 అచ్చంపేట 6 బెల్లంకొండ 2 గుంటూరు రూరల్ 3 మంగళగిరి 6 మేడికొండూరు 3 పెదకాకాని 3 పెదకూరపాడు 1 పెదనందిపాడు 2 ఫిరంగిపురం 5 ప్రత్తిపాడు 3 రాజుపాలెం 4 సత్తెనపల్లి 5 తాడేపల్లి 5 తాడికొండ 3 వట్టిచెరుకూరు 22 దాచేపల్లి 9 దుర్గి 1 కారంపూడి 5 మాచవరం 13 మాచర్ల 7 పిడుగురాళ్ల 3 వెల్దుర్తి 1 బొల్లాపల్లి 2 చిలకలూరుపేట 4 ఎడ్లపాడు 3 ఈపూరు 3 నాదెండ్ల 5 నర్సరావుపేట 8 నూజెండ్ల 2 నకరికల్లు 32 రొంపిచెర్ల 3 శావల్లిపురం 4 వెనుకొండ 1 అమృతలూరు 1 బట్టిప్రోలు 2 బాపట్ల 10 చేబ్రోలు 2 చెరుకుపల్లి 1 దుగ్గిరాల 9 కాకుమానం 2 కల్లపాలెం 3 కొల్లిపర 1 నిజాంపట్నం 2 పెట్టెలవానిపాలెం 1 పొన్నూరు 2 తెనాలి 5 కేసులు నమోదయ్యాయి అదేవిధంగా రాష్ట్రంలో 2,567 కేసులు నమోదయ్యాయి
దీంతో ఆ సంఖ్య 19,26,988కి చేరింది. 18,87,236 మంది డిశ్చార్జ్ కాగా 26,710 మంది చికిత్స పొందుతున్నారు. 18 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 13,042కి చేరింది. 81,763 శాంపిల్స్ పరీక్షించగా 2,567 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. మంగళగిరిలోని చింతక్రింద కనకయ్య హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల, వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల వాటి ప్రాంగణాలను ఈరోజు కలెక్టర్ వివేక్ యాదవ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్న సీకే డిగ్రీ కళాశాల జిల్లా పరిషత్ ప్రాపర్టీ అని తెలిపారు. అందుకు సంబంధించిన రికార్డులు రిజిస్టర్లో చూడటం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగిందని తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మేనేజ్మెంట్ వారి నుండి రెవెన్యూ, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కోఆపరేటివ్ అధికారుల నుంచి రికార్డులు తెప్పించుకుని పరిశీలించడం కోసం ఎంక్వైరీ అధికారిగా జాయింట్ కలెక్టర్ని నియమించడం జరిగిందన్నారు. విచారణ వారం రోజుల్లో పూర్తి చేసి అందిన నివేదిక ప్రకారం జిల్లా పరిషత్ సీఈఓ తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి, అడిషనల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ చైతన్య, తహసీల్దార్లు రాంప్రసాద్, శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రమా ప్రసన్న, మున్సిపల్ కార్పొరేషన్ డివిజనల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ప్రాపర్టీలో లీజ్ అగ్రిమెంట్ చాలా కాలం క్రితం చేయడం జరిగింది. సో మొత్తం రికార్డ్స్ కానీ ఎస్టేట్ రిజిస్టర్స్ కానీ అవన్నీ చూడడం జరిగింది. సో అప్పుడు ఉన్న టైంలో ఒక అగ్రిమెంట్ చేసి ఉన్నారు అండ్ మళ్ళీ అగ్రిమెంట్ రీఎంటర్ కూడా అయింది. సో మొత్తము వ్యవహారం కానీ మొత్తం చూస్తే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మన దృష్టికి వచ్చింది. సో ఎంటైర్ ల్యాండ్ ఏదైతే ఉంది 3.7 ఏకర్స్, దట్స్ జెడ్పీ ప్రాపర్టీ అండ్ దాంట్లో ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉంది లేకపోతే జూనియర్ కాలేజ్ ఉంది ఏదైతే నడుస్తుంది దాంట్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మా దృష్టికి రాగానే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారుల ద్వారా ఒక ఇన్క్వైరీ అనేది మనం మొదలుపెట్టాము. కొన్ని రికార్డ్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ. సంగం డైరీ కేసులో జైలుకి వెళ్లి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ధూళిపల్లి నరేంద్రను టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడవద్దని, దీనిపై న్యాయ పోరాటం చేద్దామని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను మంగళవారం చంద్రబాబు పరామర్శించారు. సంగం డైరీ కేసు వ్యవహారంలో అరెస్టై జైలుకు వెళ్లొచ్చిన నరేంద్ర ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత వెళ్లారు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆయనకు చెప్పారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏ కారణం లేకుండా రాజకీయ కక్షలతో అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుషం. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక అరాచకం, ఇది ఒక దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ తప్పు చేయకుండా ఓసారి మనం చూసాం, హిట్ అండ్ గో తీవ్రవాదులతో ఓసారి చేసేవాడు. ఆ విధంగా వీళ్ళు రావడం అనేది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఉంటుంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు పనిచేసినా భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కావాలని ఎవరైతే సమాజానికి సేవ చేయాలని గౌరవంగా బ్రతకాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల్ని బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు.
దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నరేంద్ర గారి ఆస్తులు ఎంత ఉన్నాయి? మొట్టమొదటి నుంచి వేరే చౌదరి గారి పేరు నుంచి చూద్దాం. మీ ఆస్తి ఎంత ఉంది? 2004 కంటే ముందు మీ ఆస్తి ఎంత? ఈ రోజు మీ ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవన్నీ? ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాబార్డు సహకారంతో ఆక్వా రైతులకు రూరల్ మార్ట్ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు ఆక్వా ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఈరోజు కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఆక్వా ఉత్పత్తులను సకాలంలో విక్రయించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నాబార్డ్ సహకారంతో ఆక్వా ఉత్పత్తిదారులకు ఏర్పాటు చేసిన మొబైల్ రూరల్ మార్ట్ వాహనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రూరల్ మార్ట్ ని ఏర్పాటు చేయడం ద్వారా రైతులే స్వయంగా ఆక్వా ఉత్పత్తులను సకాలంలో విక్రయించే అవకాశం ఉందని ఈ సందర్బంగా కలెక్టర్ జేసి వెల్లడించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచే విధంగా నాబార్డ్ సహకారం అందించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఫార్మర్స్ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఉన్న బిజినెస్ అన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో దానికి ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఫార్మ్లో అది వాళ్ళ బిజినెస్ నడపడానికి ఒక తరికాగా ఏర్పాటు చేశారు. దీనికి ఇనీషియల్గా వాళ్ళు మెంబర్షిప్ యాడ్ చేయడము, సీఈఓ అండ్ ఎండీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, బిజినెస్ ఎక్యూప్మెంట్ వాళ్ళకి నేర్పించడము, ఇదన్నీ కూడా ఈ ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారము నబార్డ్ ఇది చేయడం జరిగింది. సో దానివల్ల ఒక 1 లక్ష క్యాపిటల్లో స్టార్ట్ చేసిన ఈ ఎఫ్పిఓ ఈరోజు దాదాపుగా 6 లక్షలు క్యాపిటల్ వర్త్కి ఇనిషియేట్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ ఆల్సో, అది ఉన్న ప్రాఫిట్స్ కూడా దాదాపుగా 4-5 లాక్స్ ప్రాఫిట్ పర్ ఇయర్ వాళ్ళు ఎర్న్ చేయడానికి వచ్చారు. దాదాపుగా 685 మంది మెంబర్షిప్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఇది ఒక మంచి ఎఫ్పిఓ, ఇది ఒక ఆదర్శంగా ఉంటుంది అని కూడా అనుకుంటున్నాము. వీళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇలాంటి ఎఫ్పిఓస్ జనరేట్ చేయడానికి మనం ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని చేయడానికి కూడా ఇక్కడ ప్రణాళిక తీసుకుంటున్నాము. తెలుగు సంస్కృతం అకాడమీ సభ్యులుగా విజయశ్రీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమెను నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, దళిత ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. తెలుగు భాషను అభివృద్ది చేయటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పేర్కొన్నారు. తెలుగు సంస్కృతం అకాడమీ సభ్యులుగా నియమితులైన విజయశ్రీని సత్కరించి అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. తెలుగు మరియు సంస్కృతం అకాడమీని పెట్టడం, అందులో లక్ష్మీపార్వతి గారు చైర్మన్ గా ఉంటాం. ఎందుకంటే తెలుగు పట్ల లక్ష్మీపార్వతి గారికి అమితమైనటువంటి ప్రేమాభిమానులటువంటి వ్యక్తి అన్న విషయం అందరి రాష్ట్రం అందరికీ తెలుసు. అటువంటి పాలకవర్గంలో విజయశ్రీ గారిని పాలకవర్గ సభ్యులుగా నియమించడం గుంటూరు జిల్లా ప్రజలకి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. నేను ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం చేయం, తెలుగుని రాబో రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఒక నినాదంతో ఏదైతే స్ఫూర్తితో ఆయన చెప్పారో ఆ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు గోళ్ల అరుణ్ కుమార్, ప్రముఖ గాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. దొండపాడు గ్రామంలో చేపట్టిన దీక్షలు 574వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అభివృద్ది చేయడం చేతగానే సీఎం జగన్ 3 రాజధానుల ప్రతిపాదనను తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దొండపాడు గ్రామంలో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలు 574వ రోజుకు చేరుకున్నాయి. రైతులకు న్యాయదేవత అండగా ఉందన్నారు. వాగ్దానాలు చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ తప్పులు మాట్లాడిన మా 29 గ్రామాల్లో పెట్టిన శిబిరాల్లో ప్రతి ఒక్కళ్ళు మా ధ్యేయం నెరవేరే వరకు మేము పోరాడతాం. మా పోరాటానికి అనుకూలంగా మన కోర్టులు ఈ రాజధాని విషయమే కాకుండా వాళ్ళు అబద్ధం ఆడిన ప్రతి ఒక్క దానికి ఎదురు దెబ్బలు తగులుకుంటూ వస్తున్నాయి. అదేవిధంగా ఈ విషయంలో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలి మాకు న్యాయం జరిగిద్దనే ధైర్యంతో మేము పోరాడుతున్నాం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.
పెట్రోల్ నిత్యావసర వస్తువుల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు లాజిస్ సెంటర్లోని పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా నిర్వహించారు. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా అదుపులో ఉన్నప్పటికీ మనదేశంలో మాత్రం పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ సెంటర్లోని పెట్రోల్ బంకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెట్రోల్ ధరలతో పాటు ప్రజలపై పన్నుల భారం మోపడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యకులు అమర్నాథ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యకులు కరీం ధ్వజమెత్తారు. పెన్షన్ల ధరలు తగ్గించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఏదైనా ఉన్నా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి. ఆరోగ్య పరిస్థితి పక్కన కోవిడ్ మహమ్మారి, మరి కరోనా మహమ్మారి వచ్చి ప్రజల్ని పీడిస్తుంటే ఆరోగ్య పరిస్థితి లేదు. దాని తగ్గ మందులు కొనుక్కునే పరిస్థితి ప్రజల దగ్గర లేదు. ప్రభుత్వం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వాలు ప్రజల మీద పన్నులు భారం వేసి మోపుతున్నాయి. ఒక పక్క వాణిజ్య వ్యాపార రంగాలు మొత్తం కోవిడ్ కారణాన లాక్డౌన్ వల్ల మరి నష్టపోయారు. వ్యాపారాలు లేకుండా ఇంకోటి లేకుండా మరి వాళ్ళ ఉద్యమాలు పెంచడం చాలా కష్టం. మున్సిపాలిటీ కూడా ఈ మధ్య చెత్త మీద పన్నేస్తుంది. చాలా దారుణం. డ్రైనేజ్ పన్ను ఉంది, వాటర్ పన్ను ఉంది, రకరకాల పన్నులు మున్సిపాలిటీ వసూలేసు మరలా చెత్త పన్ను ప్రజల మీద భారం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వాలు దిగితే గానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల రేటు, గ్యాస్ రేట్లు, చెత్త పన్నులు, ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి చెత్త పన్నులు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల్ని నడ్డి విరుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 65 రూపాయలు, 68 రూపాయలు, 70 రూపాయలు ఉండే పెట్రోల్ 1 రూపాయి పెంచారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఆందోళనలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా పెంచారో ఒకసారి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. దీనికి ప్రజలు మళ్ళీ ఎమ్మటే బుద్ధి చెప్తారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ లో ఈరోజు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్ష నాయకుల పట్ల జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు కలెక్టరేట్ లో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులకు గాను ఇంకా 2,500 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వారు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఉపాధి హామీ పెండింగ్ బిల్లును చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు కూడా ఆ రోజు పూర్తయినటువంటి పనులకి సంబంధించినటువంటి బిల్లులు ఇలా చేసినటువంటి వాళ్ళకి చెల్లించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కక్ష సాధింపులో ఇది ప్రధానమైన అంశంగా తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. కోర్టులకి వెళ్ళారు, కోర్టు అనేక సార్లు ముట్టుకాయలేసింది. ఏ విధమైనటువంటి చలనం అధికారుల్లో కనపడలా. ఇది అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయించడం తగదని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి అంటూ సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సంస్కృత భాష పట్ల మీకంత మక్కువంటే కొత్తగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రుల మాతృభాష తెలుగును విస్మరిస్తుందన్నారు. పిల్లల చదువులో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్రలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలన్నారు. మాతృభాష అభివృద్ది కోసం తెలుగు అకాడమీకి తగినన్న నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్ఎల్ఆర్ వాటర్ ట్యాంక్స్ నుండి గుజన్గుండ్ల ట్యాంకు మంచినీటి సరఫరా చేయు పైప్ లైన్, రింగ్ రోడ్డు వద్ద రోడ్ క్రాసింగ్, కల్వర్ట్ నిర్మాణం కొరకు పైప్ లైన్లకు మరమ్మతు చేస్తున్నందున 15వ తేదీ సాయంత్రం నుంచి 16వ తేదీ ఉదయం వరకు గుజన్గుండ్ల ట్యాంకు పరిధిలో గల వివిధ కాలనీల్లో మంచినీటి అంతరాయం కలుగునని, 16వ తేదీ సాయంత్రం నుండి యథావిధిగా మంచినీటి సరఫరా జరుగునని ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మి ఈరోజు హోంమంత్రి మేకతోటి సుచరితని బ్రాడీపేటలోని ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా హోంమంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు ఇటీవల అనారోగ్యంతో మరణించిన మైనారిటీ నాయకులు మహమ్మద్ హిదాయత్ నివాసానికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని తెలిపారు. మైనారిటీ సంక్షేమంతో పాటు టీడీపీ బలోపేతానికి హిదాయత్ కృషి చేశారని ఈ సందర్బంగా చంద్రబాబు కొనియాడారు. ఈరోజు ఎండీ హిదాయత్ గారు చనిపోవడం చాలా బాధిస్తుంది. పార్టీలో బాగా పనిచేశారు. అంతేకాకుండా జీవితాంతం మైనారిటీల సంక్షేమం కోసం మైనారిటీల యొక్క సమస్యలపైన పోరాడారు. 3 సార్లు ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అదే మాదిరిగా గవర్నమెంట్స్ కూడా దగ్గరగా ఉండి ఎనలేని సేవలు అందించారు. కానీ ఆయన పిల్లలు కూడా ఏమి చేయలేకపోయారు. 3 ఆడపిల్లలు, 1కి పెళ్ళయింది, 2కి పెళ్ళయింది, ఇంకొక అమ్మాయికి పెళ్లి కూడా కావాలి. అదే మాదిరిగా 1 బాధగింట్లో ఉంటున్నారు, సొంత ఇల్లు కూడా లేదు. అది అతని యొక్క నీతి నిజాయితీ. ఆయన పార్టీకి చేసిన సేవలు కానీ సమాజానికి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అదే మరి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పార్టీ కూడా కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలు ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం. జై అమరావతి అంటూ పెద్దపల్లి రైతులు చేస్తున్న దీక్షలు 574వ రోజుకు చేరాయి. సీఎం జగన్ వెంటనే 3 రాజధానుల ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అర్బన్ పరిధిలో పీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలించే వారిపై, నకిలీ విత్తనాలు మరియు నకిలీ పురుగు మందులు విక్రయించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం అయింది. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారి గురించి ఏదైనా సమాచారం తెలిసిన ఎడల తనకు నేరుగా కానీ డైల్100కు గానీ తెలుపగలరని అర్బన్ ఎస్పీ సూచించారు. నగరంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని కమిషనర్ చెల్ల అనురాధ తెలిపారు. కరోనా వైరస్ ప్రమాదం నుండి ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, సచివాలయాల వారీగా డోర్ టు డోర్ ఫీవర్ సర్వే జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా అవసరమైతే తప్ప జనసమూహాలు ఉన్న ప్రాంతంలోకి వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. లయన్స్ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ లయన్ విజయచంద్ ఆధ్వర్యంలో మరియు సేవా సదన్ అధ్యకులు మిర్యాల ప్రసాదరావు పర్యవేక్షణలో 100 మంది నగరపాలక సిబ్బందికి కరోనా నియంత్రణకు సంబంధించిన D3 సిరప్ బాటిల్స్ పంపిణీ చేశారు. కమిషనర్ అనురాధ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక మల్లయలింగం భవన్లో జరిగిన కార్మికుల సమాపేశంలో ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, 60 సంవత్సరాలు పూర్తి కాని వారిని కూడా పనుల నుండి నిలుపుదల చేయడాన్ని ఏపీ వర్కర్స్ యూనియన్ వ్యతిరేకిస్తుందని కోట మాల్యాద్రి వివరించారు. కమిషనర్ చెల్ల అనురాధ అడవి తక్కెలపాడులోని రాజీవ్ గృహ కల్ప అపార్ట్మెంట్స్ ను స్థానిక కార్పొరేటర్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులతో పర్యటించి పలు ప్రాంతాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే సర్క్యులర్ 172ను రద్దు చేయాలని, జులై 17వ తేదీ అన్ని మండల కేంద్రాలను నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులందరూ జయప్రదం చేయాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి ప్రేమ్ కుమార్, ఎం కళాధర్ పిలుపునిచ్చారు. యూటీఎఫ్ కార్యాలయంలో నిరసన కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లి పరిధిలో సీతానగర్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రదేశాలలో అర్బన్ స్పెషల్ పోలీస్ టీమ్స్ రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటూ అన్ని వెహికల్స్ ని ఆపి చెక్ చేసి అనుమానితులను విచారిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం.
ఎడ్లపాడు క్వారీ బాధిత కుటుంబాలను పరామర్శించిన హోంమంత్రి సుచరిత భవిష్యత్తులో క్వారీ ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రకటన. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా థర్డ్ వేవ్ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కేసులు నగరంలో 47 జిల్లాలో 269 రాష్ట్రంలో 2567 పాజిటివ్ కేసులు నమోదు. పయ్యావుల కేశవ ఆరోపణను ఖండించిన ఆర్థిక మంత్రి బుగ్గన అప్పుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యలు. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ధూళిపాల నరేంద్రకు పరామర్శ ప్రతిపక్షాలపై జగన్ సర్కార్ వేధింపులకు పాల్పడుతుందని ఆరోపణ. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.